నేను పర్టికులర్గా చాలామంది మాకు స్టూడెంట్స్ పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నా దగ్గర చాలామంది ఇంటర్న్స్ కూడా వచ్చి పని చేస్తున్నారు ఆఫీస్లో వాళ్ళు పేరెంట్స్ ఫోన్ చేసామన్నారు మా పిల్లలు మాల్టా పోవాలనుకుంటున్నారు ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటున్నారు యూరోప్కి వెళ్ళాలనుకుంటున్నారు మరి మా పిల్లలు ఇంజనీరింగ్ చేయలేదు మరి వాళ్ళని ఎక్కడికి పంపించాలని కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు దీన్ని కరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అంటారు నేను చెప్పేది ఏమిటి అంటే మీరు ఏ ఏ ప్రొఫెషన్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని దేశాలలో బేకరీ చేసే వాళ్ళకు ప్రాస్పెరిటీ ఉంది అంటే వంటలు చేసేవాళ్ళకి అంటే బేక్ బేకరీ కొన్ని కంట్రీస్లలో హెయిర్ కటింగ్ చేసే వాళ్ళకు ఫ్యూచర్ ఉంది అంటే స్టూడెంట్స్ మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ చదువు చదవాలనుకుంటున్నారు ఆ చదువుకు చదివిన తర్వాత పోస్ట్ వర్క్ పర్మిట్ ఉందా లేదా పోస్ట్ వర్క్ పర్మిట్ ఉన్న తర్వాత మీరు చదువుకున్న ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఆ ఉద్యోగం లేనప్పుడు మీరు మరి చదువుకున్న లాభం ఏంటి ఇప్పుడు నా దగ్గర ఒక ఇద్దరు క్లయింట్స్ కాల్ చేశారు ఒక అబ్బాయి ఇండియా నుంచి చాలా ధనవంతులు డబ్బులు పెట్టి వచ్చి అమెరికాకు పైలట్ ట్రైనింగ్కి వచ్చాడు పైలట్ అయ్యాడు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్కు అమెరికాలో పైలట్ జాబ్స్ ఇవ్వరు ఎందుకు నైన్ లెవెన్ అయిన తర్వాత బయట దేశస్తులకు పైలట్ జాబులు ఇవ్వరు అమెరికన్ సిటిజన్స్కే జాబులు ఇస్తారు పైలట్గా మరి మీరు ఒకవేళ పైలట్ ట్రైనింగ్ చేసినట్టయితే అమెరికాలో మీకు ఉద్యోగాలు వస్తాయా రావు వెనక్కు రావాలి వెనక్కి వస్తే మళ్ళీ మీరు ఇండియాలో కూడా లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి అక్కడ నలభై యాభై లక్షలు పెట్టి చదువుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి పరీక్షలు రాస్తే మీకు ఇండియాలో ఉద్యోగాలు వస్తాయా మీకు కొన్ని వేల డాలర్ వే వేల సమ వేల అవర్స్ డ్రైవింగ్ అంటే ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది లేనప్పుడు మరి మీరు చదివిన చదువును అర్థమే కదా మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ ఒక అమ్మాయి కాల్ చేసింది అమ్మాయి ఫిలిం మేకింగ్ చేయడానికి వచ్చింది అమెరికాలో వాళ్ళ అమ్మ నాని ఇక్కడ ఫిలిం మేకర్స్ ఇండియాలో మరి అమెరికాలో ఫ్లోరిడాలో ఫిలిం మేకింగ్ చేయడానికి వచ్చింది మరి ఫిలిం మేకింగ్ చేసిన తర్వాత అమెరికాలో మీకు ఉద్యోగం ఉంటుందా ఫిలిం మేకింగ్ జాబు ఉండదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాలేజీకి వస్తున్నారు మీరు చదివే చదువులకు ఫ్యూచర్ ఉందా పోస్ట్ వర్క్ పర్మిట్ ఉందా పోస్ట్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీ కన్సల్ట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉన్నాయా దొరుకుతాయా ఇవన్నీ మీరు ముందు రీసెర్చ్ చేసుకొని వీళ్ళు ఎవరో ఏజెంట్లు ఈ కన్సల్టెంట్ చెప్పింది విని డబ్బులు ఖర్చు పెట్టి మీ అమ్మానాన్న డబ్బులు ఖర్చు పెట్టి రా చేసి రాకండి పేరెంట్స్ కూడా మీరు చూస్తున్నారు మా అబ్బాయి ఏదో ఫారిన్కి వెళ్ళాడని ఏదో గొప్పలు చెప్పుకోవడానికి మీరు అంతా డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది యూకేకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు అప్పు మిగిలిపోతుంది అక్కడ స్టూడెంట్స్కు ఉద్యోగాలు దొరకవు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫారిన్లో చదువుకున్నారని చెప్పి గొప్ప జీతాలు ఏమి ఇవ్వరు సో స్టూడెంట్స్ మీరు అక్కడికి వచ్చే ముందు ఇవన్నీ రీసెర్చ్లు చేసి రండి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు రైట్ కన్సల్టింగ్ కంపెనీసు రైట్ ప్రొఫెషన్ ప్రొఫెషన్స్కి వెళ్ళండి ఇప్పుడు ఈ మధ్యకాలం చాలామంది మన తెలుగు ఛానళ్లలో మన తెలుగు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మన ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు నల్లవాళ్ళు కాల్పలు చేసి చంపేస్తున్నారు అంటున్నారు మరి మీరు క్యాంపస్ బయటికి పోయి పనిచేస్తే మరి మీకు అర్హత లేదు కదా మీరు పనిచేస్తే మరి వాళ్ళు పోలి వాళ్ళు నల్లవాళ్ళు వచ్చి చంపేస్తే మరి ఎవరు బాధ్యులు సో ఇలాంటివి చేయబాకండి ఏదైనా చేస్తే పర్మిషన్స్ తీసుకొని చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాకముందు కూడా అక్కడికి వచ్చినప్పుడు తాగి కారు నడపటాలో లేకపోతే డ్రగ్స్ తీసుకోటాలో సెక్షువల్ అసాల్ట్ చేయటాలో లేకపోతే స్టోర్లలోకి వెళ్ళి దొంగతనాలు చేయటాలో ఇలాంటివి చేయకండి చేస్తే మీ వీసాలు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిస్తారు జైలు కూడా పంపిస్తారు ఈ ఈ మధ్యకాలంలో ఉన్న కాల్స్ వస్తున్నాయి ఫేస్బుక్లలో చాటింగ్ చేస్తారు వాళ్ళు అవతల సైడ్ మేము అందమైన అమ్మాయి బొమ్మలు పెడతారు కానీ వాళ్ళు అందమైన అమ్మాయిలు కాదు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు మీరు వాళ్ళతో చాటింగ్ చేస్తారు మీరు చాటింగ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎఫ్ఎన్ వాళ్ళు వాళ్ళు అక్కడ మీరు కలవటానికి అమ్మాయిని కలవటానికి పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు జైలు పంపిస్తారు ఇలాంటి సంఘటన కేసులు కూడా మా దగ్గరకు వస్తున్నాయి సో స్టూడెంట్స్ జాగ్రత్త ఇవన్నీ పేరెంట్స్ కూడా మీరు రీసెర్చ్ చేసి పంపండి పిల్లల్ని లక్ష లక్షలు ఖర్చు పెట్టి మీ వాళ్ళు ఏదో మళ్ళీ సంపాదించి పెడతారు మీకని అలాంటి ఊహాగానాలు పడి మీరు మిస్లీడ్ కాకండి ఈ కన్సల్టెంట్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ కమిషన్స్ కోసం మీకు చెప్తారు వాళ్ళకి ఏదో ఇంకొక విషయం ఏంటంటే చాలాసార్లు అమెరికాలో ఇంగ్లాండ్లో చాలా కంట్రీస్లలో రికగ్నైజ్ లేని కాలేజీలు కూడా అడ్మిషన్స్ ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ కెనడాలో చాలామంది నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ అయ్యి వచ్చారు ఇండియాకు ఆ కాలేజీలన్నీ ఇల్లీగల్ కాలేజెస్ రికగ్నేషన్ లేదు మన దగ్గర రికగ్నేషన్ అంటారు కదా అక్రెడిటేషను మనకు అక్రెడిటేషన్ అక్కడ లేకపోతే మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆ కాలేజెస్కు పంపించండి